हेलो फ्रेंड्स, वेलकम टू एसआर स्पाइसी एंड डिलीश। ఈ వీడియోలో ఈజీగా టేస్టీ దోసకాయ చింతకాయ పచ్చడిలా చేసుకోవాలో చూద్దాం। దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చింతకాయ, దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెమ్మలు। ముందు నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత చింతకాయ తొక్కు తీసుకున్నాను। దాంతో పాటు 5 టు 6 లేదా ఇంకొంచెం ఎక్కువైనా సరే పచ్చిమిరకాయ యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు మనం దీంట్లోకి దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం। నేను సగం దోసకాయ మాత్రమే వేసుకున్నాను। ఇప్పుడు నేను ముందే చెప్తున్నానండి, మనం మిక్సీ వేసుకున్నప్పుడు మరి పేస్ట్ లా కాకుండా కొంచెం కచ్చపిచ్చగా చేసుకోవాలి। చిన్నపై కూడా యాడ్ చేశాక మనం దీన్ని మిక్సీ వేసుకుందాం। ఈ పచ్చడి వచ్చి చాలా టేస్టీగా ఉంటుందండి, వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది। చూసారు కదా, ఇలాగా మరి పేస్ట్ లా కాకుండా కొంచెం ముక్కలు ముక్కలుగా ఉండేలాగానే గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్నట్లయితే టేస్టీగా ఉంటుంది, మరి పేస్ట్ లాగా ఉంటే బాగుండదు। సో ఇలా కచ్చాబచ్చిగా ఉండేలాగా మనం మిక్సీ వేసుకోవాలి। ఇప్పుడు నేను తాలింపు వేస్తున్నాను। ఫస్ట్ మనం పాన్ తీసుకుందాము। పాన్ కొంచెం హీట్ అయ్యాక దీంట్లోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక మనం పోప్ దినుసులు యాడ్ చేసుకుందాం। నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేశాను। ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, దీంట్లోకి పోప్ దినుసులు కూడా యాడ్ చేసుకుందాం। అందులోకి 2 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు తాలింపు దినుసులు, ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట। అలాగే కరివేపాకు, పోప్ దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇలాగా బాగా ఫ్రై అయ్యాక మనం దీంట్లోకి కొంచెం ఇంగువా కూడా యాడ్ చేసుకుందాం। ఇంగువా యాడ్ చేయడం వల్ల హెల్త్కి మంచిది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది। ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ వేసుకున్న చట్నీ ఉంది కదా, ఆ పచ్చడిని కూడా యాడ్ చేసుకుందాము। లైట్గా ఫ్రై అవ్వాలి కదా, ఇంకా ఒక 2 మినిట్స్ అలాగా పచ్చడి యాడ్ చేశాక స్టవ్ మీద పెట్టుకొని తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు। ఇంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీ చింతకాయ దోసకాయ పచ్చడిలా చేసుకోవచ్చు। మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి। మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి। మన ఛానల్లో హెల్దీ బ్యూటీ టిప్స్తో పాటు ఓల్డ్ ట్రెడిషనల్ రెసిపీస్తో మీతో షేర్ చేసుకుంటాను। సో లెట్స్ వాచ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గుడ్ డే।